హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్ క్రియేషన్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఈజ్ ఫ్రమ్ విప్రో విప్రో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ఫర్ డిజిటల్ వర్క్ స్పేస్ డెస్క్ ఈస్ గోయింగ్ ఆన్ సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీకోసం ఈ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ వాట్ విల్ బీ యోర్ శాలరీ లొకేషన్ అండ్ యువర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మొదలైన వివరాలు మీ కోసం ఈ వీడియోలో ముందుగా ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ సో దట్ దే రీచ్ టు ద నీడీ పీపుల్ అండ్ మీ ఇన్ఫర్మేషన్ కోసము మా ఛానల్లో ఎవ్రీడే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పెడతామండి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ అండ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జాబ్స్ ఇందులో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో మా వీడియోస్ని మాక్సిమం షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విప్రో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ట్వంటీ ట్వంటీ వన్కి హైర్ చేస్తున్నారండి జాబ్ రోల్ వచ్చి డిజిటల్ వర్క్ స్పేస్ సర్వీస్ డెస్ క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సి బీఏ బీకామ్ బీబీఏ బీబీఎం బిఎంఎస్ అండ్ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండి ఈ పర్టికులర్ జాబ్ లొకేషన్ వచ్చి అక్రాస్ ఇండియా అండి పాన్ ఇండియా లొకేషన్ ఇది సో మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ప్లీజ్ అప్లై ఇమ్మీడియట్లీ

మ్యాక్సిమమ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఈజ్ అలౌడ్ ఫ్రమ్ టెన్త్ టు గ్రాడ్యుయేషన్ మీ మొత్తం మీ టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్ మధ్యలో ఏదైనా మీకు గ్యాప్ కనుక ఉంటే మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ కన్నా అది ఉండకూడదు అదర్వైజ్ మీరు దీనికి ఎలిజిబుల్ కాదు అండ్ ఎడ్యుకేషన్ మీది రెగ్యులర్ స్కీమ్ ద్వారానే అయ్యి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి అండ్ ఆల్ ఏరియర్స్ అండ్ బ్యాక్లాగ్స్ నీడ్ టు బి క్లియర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ అండ్ యూ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్ అండ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ సెలక్షన్ ప్రాసెస్ హెల్ప్ బై విప్రో ఇన్ ద లాస్ట్ త్రీ మంత్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే మీరు కనుక లాస్ట్ త్రీ మంత్స్లో విప్రోది ఏదైనా ఒక సెలెక్షన్ ప్రాసెస్లో కనుక మీరు పార్టిసిపేట్ అయ్యి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అవ్వరు సో మీ ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలుసుకుంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలండి అండ్ యూ షుడ్ బీ ఏబుల్ టు ట్రబుల్ షూట్ డెస్క్ టాప్ ల్యాప్టాప్ అండ్ యూ షుడ్ బీ ఏబుల్ టు ఆన్సర్ సపోర్ట్ క్వేరీస్ వై ఫోన్ ఈమెయిల్ చాట్ అండ్ వెబ్ అండి దెన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మస్ట్ అండ్ యాజ్ అ రిసీజన్ ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్ job so managing data and implementing changes providing employees clients with guidance in handling difficult or complex problems responding in a timely manner for service issues and troubleshoot system and network problems diagnosing and solving hardware or software faults provide support including procedural documentation and relevant reports support the rollout of new applications and manage many open cases at one time and provide accurate information on it products or services ఈ షుడ్ బి విలింగ్ టు వర్క్ ఇన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్వైరన్మెంట్ రొటేషనల్ షిప్స్ ఉంటాయండి ఫైవ్ డేస్ ఏ వీక్ సో టూ డేస్ మీకు ఆఫ్ ఉంటుంది సో ఇప్పుడు మీ స్టైఫెండ్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ వచ్చి మీకు ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ పర్ మంత్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చి ఇట్ విల్ బీ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ పర్ మంత్ అండ్ థర్డ్ ఇయర్ ఇట్ విల్ బీ నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పర్ మంత్ సో సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకు ఇది టూ స్టేజెస్లో జరుగుతుందండి ఫస్ట్ వచ్చి ప్రిలిమినరీ స్క్రీనింగ్ జరుగుతుంది ఎక్కడైతే మీకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆఫ్ డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది మీకు ఒక పర్టికులర్ టాపిక్ ఇస్తారు దాని మీద యూ హ్యావ్ టు టాక్ ఆర్ లైక్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ లాగా ఉండొచ్చు వేరే బేసికలీ ఇక్కడ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మీ నాలెడ్జ్ గురించి మీ జనరల్ నాలెడ్జ్ గురించి టెస్ట్ చేయడానికి ఇలాంటి ఇంటర్వ్యూ స్క్రీనింగ్ అనేది ఉంటుంది బేసికలీ సో యూ షుడ్ బీ రెడీ టు కంటిన్యూస్లీ టాక్ ఫర్ మినిమం ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఆన్ ఎ పర్టిక్యులర్ టాపిక్ అండ్ ప్రేయర్ మీకు కనుక గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొన్న అనుభవం ఉంటే మీకు ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుందండి అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది ఇంటర్వ్యూ విల్ బీ ఫేస్ టు ఫేస్ అండి దాని తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో బేసికల్లీ దే ఆస్క్ అబౌట్ బేసిక్ క్వశ్చన్స్ అండ్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి దే విల్ బి వెరీ బేసిక్ అండి నాట్ మచ్ కాంప్లికేటెడ్ దెన్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది దట్ విల్ బి యువర్ లాస్ట్ అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు ఇమీడియట్లీ యూ విల్ బీ ఆస్ట్ టు జాయిన్ ఫర్ దిస్ పొజిషన్ నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నానండి దాని త్రూ మీరు అప్లై చేసుకోగలరు ఆల్ ద బెస్ట్ అండి అందరూ క్యాండిడేట్స్కి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ సెట్ జాబ్ అప్డేట్స్